గౌరవ డిసిసి డైరెక్టర్లు వివిధ హోదాల నుండి పార్టీ నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పులిమామిడి రాజుకు వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు గత అనేక రోజులుగా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి కృతనిశ్చయంతో ప్రతి నియోజకవర్గానికి ప్రతి మండల కేంద్రానికి అల్లు పెరగకుండా తిరుగుతున్నటువంటి పెద్దలు పురుషోత్తం రూపాల గారికి అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం వహించి అనేక సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదం పొంది అసెంబ్లీలో శాసనసభ పక్ష నాయకులుగా ప్రజల పక్షాన గొంతెత్తి పోరాడినటువంటి మన ఇప్పటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, మా మిత్రులు సహచర శాసనసభ్యులు రఘునందన్ రావు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు విజయపాల్ రెడ్డి గారు, నందీశ్వర్ గౌడ్ గారు, మిత్రులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బాలయ్య గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అనేక మంది పెద్దలు వేదిక మీద ఉన్నారు। వాళ్ళందరికీ ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు, సంగప్ప గారు। ఈ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసినటువంటి మా మిత్రులు దేశపాండే గారు, శివరాజ్ పాటిల్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు వివిధ హోదాలతోటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారం। జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి। పులిమామిడి రాజు జాయిన్ అయ్యే డేటుకు టెంట్ ఎందుకు వేస్తామని చెప్పి అడిగినా కానీ ఆయన అన్నాడు, అలా ఇంత కష్టపడి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నా కానీ వరుణుడు కరుణించకపోతే ఆగమైపోతుందని చెప్పి అనుకోకుండా నిన్న ఇంత పెద్ద టెంట్ వేసిండు। కానీ నిజంగానే ఇంత వర్షం పడ్డది, మా ఆడబిడ్డలు యువకులు మధ్యాహ్నం 1 గంటకే ఈ సంగారెడ్డి గడ్డ మీద అడుగుపెట్టి కదం తొక్కిండు। గంటల తరబడి బోనాలతో పాటలతో ఆటలతో గొప్పగా ర్యాలీ నిర్వహించి రేపు ఈ గడ్డ మీద గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి కథలు తొక్కినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం। ఈ మెదక్ జిల్లాలో ఈ గడ్డ మీద సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ 2 సార్లు చైర్మన్గా గెలిచిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉంది। అంతేకాదు ఈ నియోజకవర్గంలో స్వయంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా గెలిచిన చరిత్ర కూడా ఈ నియోజకవర్గంలో ఉంది। కేసీఆర్ అంటాడు, అదెక్కడి బీజేపీయా, అదెక్కడి పార్టీ అని చెప్పి ఎకశక్కాల మాటలు మాట్లాడతాడు। కానీ ఈసారి గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగే వ్యక్తి కేసీఆర్, కనుమరుగయ్యే పార్టీ పక్కా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాబోతుందని చెప్పని చేస్తా ఉన్నాం। వాళ్ళు అనుకుంటాను అధికారం ఉందని చెప్పి నీకు దళిత బంధు ఇస్తా, నీకు రైతు బంధు పోతుంది, నీకు పెన్షన్ వస్తుంది, నీకు బీసీ బంధు వస్తుందని చెప్పి మాయ మాటలు చెప్పి అట్టి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు। కానీ మాకు ఇళ్లలో పోతున్నప్పుడు వాడకట్టుకు పోతున్నప్పుడు ఒకడే అంటున్నారు, సారు మీదికి మాత్రమే వాళ్ళ మాట మాట్లాడుతున్నాం, లోపల మాత్రం మీకే ఓట్లు వేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు। మీరు ఈ ఘటన మీద మీరు చూసారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలుగా పాలించింది మీకు తెలుసు। తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా పాలించిన విషయం మీకు తెలుసు। ఈ గడ్డ మీదనే పుట్టిన నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు చెప్పాల్సక్కర్లేదు। ఆ వ్యక్తే కేసీఆర్, ఆ పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ పార్టీ। కానీ నాకన్నా ముందు రఘునందన్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు। ఆనాడు కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు మళ్ళొకసారి మీ సెల్ ఫోన్లో చూడండి। ఏం మాట్లాడిండో, అసెంబ్లీ వేదిక మీద ఏం మాట్లాడిండో, ఇవాళ ఏం చేస్తుండో, మాటలకు చేతలకు పొందనలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ మాత్రమే। మాటలు మాత్రం చాలా తీయగుంటాయి, చందమామని తీసుకొచ్చి చేతులు పెట్టి అరచేతులు పెట్టినట్టు ఉంటుంది, కానీ చేతల్లో మాత్రం ఈ వర్గాల ప్రజల మీద ఎంత ద్వేషం ఉంటుందో, ఎంత ద్వేషం ఉంటుందో దానికి సజీవ సాక్ష్యం నా మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లా అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం। ఏమంటాడు ఆయన, 100% ప్రజానికం, బడుగు బలహీన వర్గాలకు నిలయం నా తెలంగాణ అని చెప్పిన వ్యక్తి కేసీఆర్। అగ్రవర్ణాలు పిడికల మందే ఉన్న రాష్ట్రం కేసీఆర్ అని చెప్పిండు। అంతేకాదు ఆకలి ఉన్నవాడికి, అణిచివేత గురయ్యేవాడికి అధికారం కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే నేను కాపలా కుక్కగా మాత్రమే ఉంటా తప్ప నేను ఎలాంటి పదవులు చేపట్టను, తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్। నేను అడుగుతున్నా కేసీఆర్, సిద్దిపేటలో ఎవరికి ఇచ్చినావు టికెట్, గజ్వేల్లో ఎవరికి ఇచ్చినావు, దుబ్బాకలో ఎవరికి ఇచ్చినావు, పక్కగా ఉన్న పటంచెరులో ఎవరికి ఇచ్చినావు, రేపు నర్సాపూర్లో ఎవరికి ఇవ్వబోతున్నావు? ఇవాళ రిజర్వ్డ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు మినాయిస్తే అన్నిట్లో కూడా ఒక్కడి కూడా ఇవ్వబోతే బాగుండని చెప్పి ఇవాళ ఇక్కడ ఇచ్చిండు ఒక బీసీ బిడ్డను। కానీ మరి ఆ బీసీ బిడ్డను గెలిపిస్తాడా, ఇంకొక ఆయన గెలిపిస్తాడా, రేపు ఎన్నికల తర్వాత బయటపడుతుంది। కానీ ఇవాళ మెదక్ జిల్లా సాక్ష్యం చెప్తా ఉంది, కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ఎంత వ్యతిరేకో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది। ఆయన మాట్లాడి చెప్తా ఉంటాడు, నా ఓట్లు 200 కూడా లేవు సిద్దిపేటలో, నాకు ఎక్కువ అండగా ఉండి గెలిపించిన బిడ్డలు ముదిరాజ్ బిడ్డలు అని చెప్పి గంటాపరంగా చెప్తా ఉంటాడు। అంతేకాదు నాకు పాలిచ్చి పెంచిన తల్లి ముదిరాజ్ తల్లి అని చెప్పి వందల సభలో చెప్పిండు। నేను అడుగుతున్నా కేసీఆర్, ఒక్కడే ఒక్కడు ఈటల రాజేందర్ అంటోడు ఈ గజ్వేల్లో పార్టీలో చేరాయి, 20 ఏళ్ల కాలం పాటు నీ అడుగులో అడుగు వేసి ఇవాళ తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎక్కడ కూడా మొక్కబోని ధైర్యంతో కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడ్డా, ఇవాళ నయం లాంటి అంతగా మూటాలు చంపుతా అని చెప్పి బెదిరించినా కూడా బెదిరిపోకుండా కొట్టాడిన బిడ్డ ఈటల రాజేందర్, అవునా కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను। నాలాంటి ఏదో నువ్వు నీ బానిసలు కొంతమంది మాట్లాడుతున్నారు, కేసీఆర్ లేకపోతే ఈటల రాజేందర్ వార్డు మెంబర్ కూడా కాదంటున్నాడు, కేసీఆర్ లేకపోతే కేసీఆర్ వచ్చిన తర్వాత నేను బట్టలు కట్టుకునే పరిస్థితి వచ్చింది, మీకు సంపద వచ్చిందని చెప్తున్నారు। నేను అడుగుతున్నా, నీవేందో నేనేందో నా గజ్వేల్ ప్రజానికని తెలుసు, నా గజ్వేల్ ప్రజానికని తెలుసు, మెదక్ జిల్లా ప్రజానికని తెలుసు। అందుకే నన్ను బయటికి పంపించిన తర్వాత, నన్ను బయటికి పంపించిన తర్వాత ఒకటే ఛాలెంజ్ చేసిన, నీ ముఖం మీద నేను గెలిచిందా, నా ముఖంతో నేను గెలిచిందా తేల్చుకున్నాను దా అని చెప్పి హుజరాబాద్లో రాజీనామా చేసిన। రాజీనామా మాత్రమే కాదు, నా మీద యాదవులను పోటీ పెట్టాలి, బీసీలను పోటీ పెట్టాలి, 100 కోట్లు ఖర్చు పెట్టాలి, మద్యం ఏరులై పారించాలి, నీ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్గా వచ్చిండు, మండలానికి మంత్రులు వచ్చిండు, గ్రామానికి ఎమ్మెల్యేలు వచ్చిండు। 6 నెలల కాలం పాటు, 6 నెలల కాలం పాటు దావతులే దావతులు, కుల సంఘాలకు భవనాలు ఇచ్చిండు, కులాలకు దేవాలయాలు ఇచ్చిండు, కుల సంఘ నాయకులను పరిచయం చేసిండు, ఎంపీటీసీలకు సర్పంచ్లకు జడ్పీటీసీలకి కౌన్సిలర్లకి వెలగట్టిండు। కానీ ఎన్ని చేసినా కూడా మీరంతా వచ్చిళ్ళు అక్కడికి, ఎన్ని చేసినా కేసీఆర్ ఇక్కడ నీ ముఖం చెల్లదు కాక చెల్లదు, ఇక్కడ గెలిచే బిడ్డ తెలంగాణ ఆత్మగౌరవ బావుట బిడ్డ ఈటల రాజేందర్ గెలుస్తానని చెప్పి ఎట్లయితే గెలిపించిందో, గెలిపించి చెంప చెల్లు మనిపించినా కూడా సోయి రాలే ఆయన పంతం పన్నిండు। ఈ ఈటల రాజేందర్ అంటోడు సభకు రావద్దు, आनी मुखाने नैन असैम्ब्लीलो चूडొద్దని చెప్పి శపథం చేసినావు కానీ ఓట్లు వేసి గెలిపించేది ప్రజలనే విషయం మర్చిపోయినావు నువ్వు హుకుం జారీ చేసినంత మాత్రాన నువ్వు డబ్బులు పంచినంత మాత్రాన మధ్యం ఏరలై పాడినంత మాత్రాన నువ్వు యజ్ఞం చేసినంత మాత్రాన నీది నెగ్గదనే చరిత్ర తెలిసిన తర్వాత కూడా ఇవాల కూడా మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇవాల అందరికంటే ముందుగా నన్నెవడు ఎదుర్కొంటాడు నన్నెవడు ఓడగొడతాడని చెప్పి ఇవాల మళ్ళీ పాతొల్లకే ఇస్తా అని చెప్పి టికెట్ ఇచ్చి మళ్ళీ డబ్బు సంచరించి పంపించిండు కానీ హుజురాబాద్ చరిత్ర తిరగరాయవల చక్కెర యావత్ తెలంగాణ జాతికి ఉండాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా ఇవాల ఇప్పటికే కాలాతీతమైంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఎవరైనా ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడయ్యేటువంటి ఆస్కారం ఉందా బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నాలాంటి వాడయ్యేటువంటి ఆస్కారం ఉందా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో గెలిచినంత వరకు ఆ కుటుంబం తప్ప ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆస్కారం ఉందా ఆయన లేకపోతే ఆయన కొడుకు అయితే ముఖ్యమంత్రి ఆ కొడుకు లేకపోతే మనమడైతే ముఖ్యమంత్రి తప్ప ఇంకొక వ్యక్తి అయ్యేటువంటి ఆస్కారం ఉందా చివరికి పార్టీ అధ్యక్షులు కాలేరు మొన్న మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ దేశానికి విస్తరించాలని చెప్పి పార్టీని ఇలా విస్తరిస్తే అక్కడ కూడా ఒక బీసీ మీద నమ్మకం లేదు వాళ్ళకు ఒక ఎస్సీ మీద నమ్మకం లేదు వాళ్ళకు 20 ఏళ్లుగా వాళ్ళ అడుగులో అడుగు వేసినటువంటి సాచర్ల మీద నమ్మకం లేదు మళ్ళీ వాళ్ళ అన్న కొడుకును మాత్రమే వాళ్ళ కుటుంబం నుంచే మాత్రమే మహారాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చారు తప్ప వేరే కులానికి వేరే మనిషికి ఇవ్వలేదంటే ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉంది ప్రజల మీద ఎంత నమ్మకం ఉందో దాన్ని బట్టే అర్థం కావాలి మీకు ఒక్క మాట గుర్తు చేస్తా కిషన్ రెడ్డి గారు మేము శాసనసభలో ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఒక్క అడ్వకేట్ జనరల్ని నియమించండి తెలంగాణ వాసులు అని చెప్పంటే మాకు నమ్మకస్తులు కావాలని చెప్పిండు రాజశేఖర రెడ్డి కానీ నేను అడుగుతా ఉన్నా ఈ గడ్డ మేనించాలి మరి మమ్మల్ని పాలించేటువంటి నైతిక హక్కు నీకెక్కడిది కేసీఆర్ గారు మా జాతుల మీద నమ్మకం లేకపోతే మా కులాల మీద నీకు విశ్వాసం లేకపోతే మా పనితనం మీద నీకు నమ్మకం లేకపోతే మా జాతులను పాలించే నైతిక హక్కు నీకెక్కడ ఉందని చెప్పి ఇవాళ ప్రశ్నించాల్సిన అక్కడ ఉంది చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ ముదిరాజు మొత్తం ఓబీసీలలో మీకు తెలుసు ఈ మెదక్ జిల్లాలో మా రఘునందన్ ఊక అంటాడు అన్నా మా నియోజకవర్గంలో నా ముదిరాజు బంధువులంతా కూడా పట్టుబట్టి జట్టు కట్టిల్లు కాబట్టి నేను గెలిచినా అని చెప్పిండు ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా రోజు రాశి రంపాన పెడతాడు గెలిచింది ఆ ఎమ్మెల్యే కానీ చెక్కులు పంచేది ఇంకోటి పంచుతూ ఉంటాడు శిలాపలకం అనే పేరు రాయరు అవమానపరుస్తా అంటాడు మేమన్న అడిగినాం మమ్మల్ని కాదా అవమానపరిస్తే రఘునందన్కి అవమానం కాదు అవమానపరిస్తే ఈటల రాజేందర్కి అవమానం కాదు అవమానపరిస్తే ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు దుబ్బాక నియోజకవర్గ ప్రజల్ని అవమానపరిచినట్టు వాళ్ళు ఇచ్చిన తీర్పును అవమానపరిచినట్టు ముఖ్యమంత్రి గారు నీకెట్లయితే ఓట్లు వేసిండ్రో మాకు కూడా ఓట్లేసి గెలిపించిండ్రు మాకు పెంకాసు లేదని చెప్పి మేము పదే పదే చెప్పినాం అయినా రాచి రంపాన పెడుతున్నాడు ఖచ్చితంగా ఇవాళ పులిమామిడి రాజు పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి మెదక్ జిల్లాలో ముదిరాజు బంధువులంతా కూడా ఎందుకంటే వారి జిల్లా అధ్యక్షుడు కాబట్టి రేపు రఘునందన్ రావును కూడా కంటికి రెప్పలగా కాపాడుకునే బిడ్డలు ఉంటారనే విషయం మీరు మర్చిపోకండి ఇవాళ మొత్తం మెదక్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా అతి ఎక్కువ జనాభా కలిగిన వాళ్ళు అతి బీదరికంలో మగ్గేవాళ్ళు చైతన్యాన్ని ఆత్మగౌరవ ప్రతిగా ఉండేవాళ్ళు ఇవాళ ముదిరాజు బంధువులు ఉన్నారు కాబట్టి మెదక్ జిల్లాలో మన సత్తా ఏందో చాటవలసినటువంటి అక్కడ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా నేను చివరికి ఒక మాట ఇంతకుముందు రఘునందన్ గారు ఒక మాట చెప్పిండు భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ కులం పార్టీ కాదు భారతీయ జనతా పార్టీలో ఒక గుజరాత్లో పుట్టిన బిడ్డ వాళ్ళ తల్లి 10 మంది ఇళ్లలో అంట్లు తోమితే ఆ డబ్బుతో సాధపడ్డ బిడ్డ నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకొని జీవించిన బిడ్డ ఇవాళ ఒక దేశ ప్రధానమంత్రి కాగలేడు గుర్తుపెట్టుకోండి ఈ మొత్తం దేశ చరిత్రలో ఒక ఛాయ్ అమ్ముకునే బిడ్డ ఒక అంట్లు తోమి కుటుంబాన్ని పోషించుకున్నటువంటి దాని నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ దేశంలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి కావడమే కాదు నా జాతులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఇంతమంది వారు చెప్పినట్టుగా 50% పైబడి మంత్రులను నియమించి చరిత్ర చాటిన బిడ్డ కూడా నరేంద్ర మోడీ గారు మాత్రమే. అనగారిన వర్గాలకు అధికారం వస్తే చేత కాదని పాలించే నైపుణ్యం లేదని చెప్పి ఎవరైతే అహంకారపరంగా మాట్లాడినో అలాంటి వాళ్లకు చెంపపెట్టులాగా 9 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మొక్కవాడి ధైర్యంతో తన అనుకున్న పని తూచా తప్పకుండా చేయడమే కాదు, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, ఒకనాడు మనం అమెరికాకు పోతే చిన్నవాళ్ళుగా ఒదిగి బతికేది, మనం ఒకనాడు బ్రిటన్కు పోతే చిన్నవాళ్ళుగా బతికేది. ఇవాళ అమెరికాకు పోయినా బ్రిటన్ పోయినా ఇంకో దేశానికి పోయినా మేము కూడా మీతో సమానం. రేపు ప్రపంచంలో గొప్పగా ఎదుగుతున్న దేశం భారతదేశం మాత్రమే చాటినటువంటి మానవుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. నిన్ననే మీరు చూసిళ్ళు G20 సమావేశ సందర్భంగా అందరూ అప్పుడపడే పద్ధతిలో పట ఎట్లా నడిపి చూపించిందో మనం చూసినా ఉన్నాం. కాబట్టి ఇవాళ మన పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం అనేక మంది అధ్యక్షులు మారిండు. బండారు దత్తాత్రేయ గారు అధ్యక్షులుండే, కిషన్ రెడ్డి గారు ఒకప్పుడు అధ్యక్షులుండే మలయాళ అధ్యక్షులైండు, బండి సంజయ్ గారు అధ్యక్షులైండు, రేపు ఇంకొకరు అధ్యక్షులు అయ్యేటువంటి పార్టీ పదవులైనా రేపు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవులైనా ఏ జాతికైనా ఏ కులానికైనా పొందగలిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ విషయం మరి మర్చిపోకండి. ఇవాళ ఏమిస్తారు మీరు ఏమిస్తారని చెప్పి అంటున్నారు. అరే పిల్ల వచ్చాట గుడ్డ ఎక్కిరించి పెట్టిందట, నువ్వు ముందా మేముందా? భారతీయ జనతా పార్టీ 42 సంవత్సరాల కాలమే కిందనే పుట్టి 42 సంవత్సరాల కింద పుట్టి అంతకుముందే జనసంఘగా ఉండి ఇవాళ ఈ దేశంలో అతి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 303 మంది పార్లమెంట్ సభ్యులతో ఎవడు కన్నెత్తి కూడా చూడకుండా ఇవాళ ఒక గిరి దేశం అని నడుస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. గుజరాత్ లాంటి రాష్ట్రంలో 27 సంవత్సరాల కాలం పాటు అధికారాన్ని చెలాయించి మళ్ళీ ఆశీర్వాదం కోసం పోతే ఎస్ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉండాలి, మీరు మాత్రమే పరిపాలించాలి, మీ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం పురోగమిస్తుంది అని చెప్పి ఇవాళ మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని కట్టబెట్టి అబ్సల్యూట్ మేజార్టీలో కట్టబెట్టి ఒక ఆదర్శవంతంగా కలిసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం ఇవాళ దేశంలో 18-19 రాష్ట్రాల్లో పరిపాలిస్తూ ఉన్నాం. ప్రజలకి గొప్ప పరిపాలన అందించకపోతే, ప్రజలకి ప్రజారంజకమైన స్కీములు అందించకపోతే ప్రజల ప్రేమను పొందలేవు. కానీ నేను అనుకుంటాడు నేనే గొప్పను. ఎల్ల గొప్పనివి. సర్పంచులు పనిచేస్తే బిల్లులు కూడా ఇయ్యలేని గొప్పతనంలో ఉన్నావు నువ్వు. ఎంపీటీసీలు పనిచేస్తే బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నావు. నా హోంగార్డ్ రవీందర్ జీత భత్యాలు చక్కగా లేవని చెప్పి ఇవాళ పెట్రోల్ పోసుకొని తగలపడ్డ బిడ్డ ఇక్కడే కదా నీ రాష్ట్రంలో. ఇవాళ మా అంగన్వాడీ టీచర్లు నిరసన చెప్తా ఉంటే మా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ బెదిరించడానికి గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాల నాయకురాలని మీరు అంగన్వాడీ టీచర్ల డ్యూటీ చేయమని చెప్తున్నట. నేను అడుగుతా ఉన్నా నా ఆడబిడ్డలారా, మొన్న మీరు కూడా 3,900 రూపాయలు ఇస్తున్నారు, మాకు కూడా జీతాలు పెంచమని చెప్పి మీరు సమ్మె చేసిండ్రు. ఎంత ఏడిపించుకున్నారో మీరు చూసిండ్రు. వీఆర్ఏలు ఏడ్చిండ్రు, ఆర్టీసీ కార్మికులు ఏడ్చిండ్రు, వీఆర్ఓలు ఏడ్చిండ్రు, గ్రామ కార్యదర్శులు ఏడ్చిండ్రు, మొన్నటి వరకు మీరు ఏడ్చిండ్రు, నిన్నటి దాకా హోంగార్డులు ఏడుస్తూ ఉన్నారు, ఇవాళ నా అంగన్వాడీ టీచర్ ఏడుస్తూ ఉంది. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరు. ఏ కుటుంబాన్ని కలిగించినా ఏ వ్యక్తిని కలిగించినా కన్నీళ్లు తప్ప వాళ్ళకు సుఖం లేని పరిస్థితి మీకు తెలుస్తలే అని చెప్పి అడుగుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవన్నిటి కూడా గమనిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత మాదే అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవాళ పెన్షన్లు పోతాయి బీజేపీ కోటేస్తే, ఇల్లు రావు బీజేపీ కోటేస్తే. అరే బాబు, పెన్షన్లు పోవు. ఒక్క ఇంట్లో ముసలోళ్ళు కనుక ఇద్దరుంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చే జిమ్మెదారు భారతీయ జనతా పార్టీ తీసుకుని గుర్తుపెట్టుకో. ఇవాళ దళిత బంధు కానీ కలెక్టర్లు కూడా దళిత బంధిస్తా, గ్రూప్ 1 ఆఫీసర్ కూడా దళిత బంధిస్తా, 100 ఎకరాల భూసాయం కూడా దళిత. నీ అబ్బ జాగిరా, మా పైసలు బిడ్డ ఇవి. మా పేద ప్రజలు పన్నులు కడితే, నా పేద ప్రజలు బ్రాండ్ షాపులలో, రెస్టారెంట్లలో, బెల్ట్ షాపులలో, नी खजाना की 45,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు కదా గా డబ్బుని తీసుకొచ్చి నువ్వు కలెక్టర్లకు ఇస్తా 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇస్తా అని చెప్తా ఉన్నావు దీన్ని ఆపతం గుర్తుపెట్టుకో దళిత బంధు ఇస్తాం పేదవాళ్ళకు మాత్రమే ఇస్తాం కలెక్టర్లకు ఇయం భూసాలకు ఇయం రేపు రైతు బంధు కూడా ఇస్తాం కానీ 100 ఎకరాల భూసాలు మాత్రం ఇవ్వము కానీ ఇంకొకరికి మాత్రమే ఇస్తాం కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో భూమిని నమ్ముకొని గ్రామాల్లో బతికేటువంటి కౌలు రైతులు అవుతున్నారో ఆ కౌలు రైతాంగానికి ఒక రూపాయి సాయం అందట్లేదు వాళ్ళే 80% భయపడి చచ్చిపోతున్నారని చెప్పి రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఆ కౌలు రైతాంగానికి ఆదుకోవడానికి మొన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మా కేంద్ర పార్టీ ఆలోచన చేస్తూ ఉంది ఏమిస్తే ఈ కౌలు రైతాంగానికి లాభం అవుతుంది ఆ కౌలు రైతుల ఆత్మహత్యలు ఆగాల్సి అక్కరున్నది దేశం మొత్తంలో ఆత్మహత్యలు తగ్గుముఖం పడతా ఉంటే ఇక్కడ ఆత్మహత్యలు పెరగడం అనేది మంచిది కాదు సమాజానికి అని చెప్పి పార్టీ భావిస్తూ ఉంది కాబట్టి మీకు ఒక్క మాట మాత్రం చెప్తున్నా ఆ రైతాంగంతో పాటుగా మీరు పండించిన ధాన్యం ఒక కిలో కూడా కటింగ్ లేకుండా తరుగు లేకుండా అన్ని ఎకరాల ధాన్యాన్ని కొనే జిమ్మెదారు కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా మా సార్ వచ్చిండు మత్స్యశాఖ గొప్ప చెప్తా ఉంటాడు మత్స్యశాఖకి దేశంలో మత్స్యకారులు మంచి ప్రోటీన్ ఫుడ్ను అందిస్తాను కోట్ల సంఖ్యలో ఉన్నారని చెప్పి దేశంలో ఏ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయలే కానీ ఆ మత్స్యకారుల గురించి నరేంద్ర మోడీ గారు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాన్ని నిధులిచ్చి ముందుకు పరిచూస్తున్నాం కాబట్టి ఈ మెదక్ జిల్లాలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ ధన్యవాదాలు అన్న రాజేందర్ అన్న గారికి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు